హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే ఇక్కడ ముగ్గు పెట్టుకున్నాను కదా, అది చూపిస్తున్నాను అనమాట. నాకు ఆ గచ్చు మీద పెడితే చాలా అందంగా ఉంది కదా, అందుకన్నట్టుగా వీడియో తీసాను. ఇక్కడ ఏంటంటే గ్రీన్ టీ పెట్టుకున్నాను అనమాట, ఏదో వీడియో తీద్దాం కదా అని వీడియో ఆన్ చేశాను. నాకు ఏమీ తోచట్లేదు అనమాట, ఇంకేం చేశానంటే ఆఫ్ చేసేసాను అనమాట వీడియో. గ్రీన్ టీ పెట్టుకున్నాను అనమాట, అది చూపిద్దాం కదా అన్నట్టుగా మీకు వీడియో తీసి పెట్టాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇప్పుడైతే గ్రీన్ టీ చూపిస్తాను చూడండి. ఇది సాటర్డే సాయంత్రం అనమాట. అక్కడ చిన్న ఉంది కదా, చిన్న అస్సలు తగ్గట్లేదు అనమాట. స్పైసీ అప్పుడప్పుడు స్పైసీ తింటున్నాం కదా, అందుకన్నట్టుగా మాట్లాడుతున్నా ఉన్నా. చూడండి, చిన్న ఉంది కదా, డబల్ చిన్న ఉంటే అసలు అందమే ఉండదు కదా. ఇది చిన్న రోలర్ తీసుకోవాలి, ఫేస్ అంతా అప్పుడు బాగుంటుంది అనమాట నీట్గా. డబుల్ చిన్ ఉంటే అస్సలు బాగుండదు కదా ఫేసు. ఇక్కడ ఏంటంటే బెల్లంతో గ్రీన్ టీ పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఇది తిన్నా ఉంటాయి కదా బొప్పాయి, అవి కోసుకొని అక్కడ పక్కన పెట్టుకున్నాను అనమాట. కొద్దిగా కూల్గా ఉంటేను ఫ్రిడ్జ్లో నుంచి తీసానమాట, కూల్గా ఉంది కదా. క్లైమేట్ కూడా చల్లగా ఉంటుంది కదండి, బాగాను. సాయంత్రం పూట మామూలు టీ తాగకుండా ఇట్లా గ్రీన్ టీ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఆ రోజు మార్నింగ్ అనమాట. ఇక్కడ ఏంటంటే నేను రాగి జావ చేసుకుంటున్నానండి, అది మీకు చూపిస్తున్నాను. ఎవరైనా మనకి ఫుడ్ అప్పుడప్పుడు మనము డైట్ చేయాలి అనుకుంటాం కదా, అంటే దోశ ఇడ్లీ ఇలాంటివి తినకుండా ఇట్లాంటివి తినాలనిపిస్తుంది, అంటే తాగాలనిపిస్తుంది. చాలా బాగుంటుందండి ఇది, సారీ, ఈ జావ, రాగి జావ. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ వీడియోలు ఎంత ఎక్కువైపోతుందేమో కట్ చేసి పెడతాను నేను, ఎక్కువసేపు ఉందన్నమాట అది వీడియో. ఇక్కడ ఏంటంటే ఆ పాలు ఏంటంటే అభిషేకం చేసిన పాలు అనమాట, కొంచెం ఉంట వేసేసాను గిన్నెలో. ఇక్కడ జావ చేసుకుంటున్నాను, ఒక స్పూన్, ఒక రెండు స్పూన్స్ వేసుకున్నాను. మా వారికి నాకు చేశానమాట, బాబు తాగలేదు, ఒక్కొక్కసారి తాగిపిస్తాను, వాడు ఒక్కొక్కసారి ఇష్టం ఉండదన్నమాట, చాకోస్ తినేస్తాడు. మార్నింగ్ మార్నింగే స్పైసీ ఫుడ్ కాకుండా ఇట్లా ట్రై చేయండి. నేనైతే తింటాను నేను కూడా అప్పుడప్పుడు, కానీ నేను ఎక్కువ శాతం ఇట్లా, కానీ వెయిట్లెస్ అవ్వాలి, వెయిట్ ఒక్కసారి తగ్గలేం కదా పెరిగిపోయిన తర్వాత. ఇక్కడ ఏంటంటే రాగి జావ చేసుకుంటాను. ఇక్కడ మనకి అది మసిలిన తర్వాత, నీళ్ళు మసిలాయి కదా, నీళ్ళు మసిలిన తర్వాత ఇది రెండు స్పూన్స్ తీసుకొని కొంచెం వాటర్తోని ఆ పిండి కలుపుకొని ఏంటంటే అట్లా పోసేసుకుంటే మనం కొద్దిసేపు ఉడకాలండి, ఒక 10 మినిట్స్ వరకు ఉడకాలి, ఎందుకంటే మళ్ళీ పచ్చి వాసన వస్తుంది అనమాట. ఇట్లా ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఫ్రెష్ మజ్జిగ ఉంటుంది కదా, నైట్ తోడు పెట్టి మార్నింగ్ ఉంటుంది కదా, అట్లాగా మనం మజ్జిగలా చేసేసుకొని ఇది కలుపుకొని తాగితే సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. మనకి ఏంటంటే మనకి వేరే ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, ఒక్క నిమిషం అవుతుంది డోర్ వేసేస్తే. ఇదేంటంటే మరిగిన తర్వాత, బాగా ఉడికిన తర్వాత అప్పుడు దించేసుకొని కొంచెం నోరు కాలేటట్టే తాగితే బాగుంటుంది అనమాట, ఫీలింగ్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, నేను ఎట్లానో చేశాను కదా అని చూపిస్తున్నాను మీకు కూడా. అయిపోయిందనమాట, ఇప్పుడు చూడు ఎట్లా ఉడుకుతుందో. ఇట్లా ఉడికిన తర్వాత మనము దించేసుకోవాలి, వేడి వేడిగా తాగితే, కొంచెం మజ్జిగేసుకొని కానీ పాలు వేసుకొని కానీ తాగితే మన బ్రేక్ఫాస్ట్ ఫుల్ అయిపోద్ది అనమాట. ఈరోజు మేము రాగి జావ తాగాలనుకుంటున్నాం అనమాట, రోజు తాగట్లేదు కానీ ఎప్పుడప్పుడు చేస్తూ ఉంటాను రాగి జావ. రాగి రొట్టె చేసుకుంటాను ఈరోజు, నేను చూపిస్తాను అది కూడా. ఇక రాగి పిండి తీసి పెట్టుకున్నాను పక్కకి, ఇది 11 12 టైంలో తింటాను అనమాట, లంచ్లా తింటాను.
నిన్నైతే రైసే తిన్నాను. ఈరోజు అంటే అప్పుడప్పుడు మనకి హెవీగా అనిపించినప్పుడు ఇట్లా రొట్టె చేసుకొని ఒకటి తింటే కొంచెం కారం కారంగా, మరీ కారం కాదు మరీ అలా అని కాదు, లైట్ స్పైసీ వేసుకొని తింటే బాగుంటుంది అన్నమాట. రాగి రొట్టె చేసుకుంటాను ఇవాళ, పక్కన పెట్టుకున్నాను తీసుకొని. ఇది జావ, ఫస్ట్ మార్నింగ్ జావ చేసుకుంటాను. మజ్జిగ చేయాలి, ఏదిగో మజ్జిగ చేయాలి. మజ్జిగ చేసి దాంట్లో కలుపుకొని తాగితే బాగుంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చి జుట్టు బాగా చల్లగా ఉంది కదండి, క్లైమేట్. తలస్నానం చేశాను, అందులోనే జుట్టు పొడవుగా ఉండడం వల్ల జలుబు వచ్చేస్తుంది అన్నమాట ఎక్కువ తలస్నానం చేయడం వల్ల. ఏంటంటే ఇక్కడ జుట్టు ఆరబెట్టుకుంటున్నాను అన్నమాట. ఇట్లాంటిది బాగా పొడవుగా ఉన్న వాళ్ళు ఇలాంటివి తీసుకొని మనకి జుట్టు ఆరబెట్టేసుకుంటే తొందరగా ఆరిపోతుందండి, చాలా ఫాస్ట్గా ఆరుతుంది అన్నమాట. కానీ గాలి తగిలినప్పుడు వేడి ఎంత బాగుంటుంది అన్నమాట, మంచిగా పథ్యంగా ఉంటుంది అన్నమాట. ఇట్లా జుట్టు ఆరబెట్టుకుంటున్నాను. ఎవరైనా మీకు లాంగ్ హెయిర్ ఉంటే కనుక ఇలాంటివి తీసుకొని ఇట్లా ఈ క్లైమేట్కి ఏంటంటే ఎండలోనైనా నించోవాలి, ఎక్కువసేపు మనం ఎండలో నించోలేం కాబట్టి ఇట్లా జుట్టు ఆరబెట్టుకుంటున్నాను అన్నమాట. టెంపుల్కి వెళ్ళడానికి లేట్ అవుతా ఉందని. జుట్టుకి ఏంటంటే చాలామంది హెయిర్ ఆయిల్ అడుగుతున్నారు కదా, చాలా వీడియోస్ ఉన్నాయి కదా అండి యూట్యూబ్లో కరివేపాకు ఆయిల్ అది ఇది అని. నేను కరివేపాకు ఆయిల్ వాడితే నాకు పడట్లేదండి, జుట్టు ఊడిపోతుంది. అందుకన్నట్టుగా నేను వాటికా ఉంటుంది కదా, వాటికనే నాకు చిన్నప్పటి నుంచి నేను వాటికనే వాడతానమాట. అది ఫస్ట్ నుంచి నాకు కొబ్బరి నూనె కూడా అలవాటు లేదనమాట. ఎప్పుడైనా కొబ్బరి నూనె అలవాటు చేసుకుంది ఏంటంటే పెరుగులోనే వేసి కొబ్బరి నూనె దాంట్లోని పెరుగు కొబ్బరి నూనె కలిపి పెట్టుకుంటాను. అప్పుడు సిల్కీగా ఉంటుంది అన్నమాట, జుట్టు చాలా బాగుంటుంది, స్మూత్గా వచ్చేస్తుంది అన్నమాట. ఎవరైనా ట్రై చేయండి. నేనైతే నా జుట్టు అయితే చాలా స్మూత్గా సిల్కీగా ఉండాలి అనుకుంటే నేను ఇట్లా పెరుగు ఇంకా కొబ్బరి నూనె పెడతానన్నమాట స్నానానికి ఒక 1 అవర్ ముందు. మీరు కూడా పెట్టండి. ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడానికని రెడీ అయ్యాను. ఎట్లానో రెడీ అయ్యాను కదా అని వీడియో తీశానన్నమాట, ఎక్కువ వీడియో చిన్న చిన్న బిట్టు తీశానన్నమాట. ఊరికే టెంపుల్కి వెళ్ళినప్పుడు వీడియో తీద్దాం అనిపిస్తుంది, కానీ మళ్ళీ ఎందుకులే అన్నట్టుగా ఆలోచిస్తానన్నమాట. ఇక్కడ ఏంటంటే టెంపుల్కి వెళ్ళడానికని తీశానన్నమాట. ఇకైతే వీడియో చూసేయండి. నేను ఇప్పుడు మీకు రాగి రొట్టె చేసి చూపిస్తానన్నమాట, అది ఎట్లా చేసుకుంటానో చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా క్యారెట్ తురుము కోసుకుంటున్నానన్నమాట. నేను ఏంటంటే ఒక్కొక్కసారి రైస్ అదే వెయిట్ లాస్ అవ్వాలి అని నేను ఏంటంటే ఎట్లానో చేస్తున్నాను కదా, రాగి రొట్టె కూడా హెల్త్కి మంచిదే కదా. ఎవరైనా డైట్ చేసే వాళ్ళు ఉంటే ఇది కూడా, నా వీడియోస్ ఎవరైనా చూస్తూ ఉంటే ఇప్పుడైతే ఎక్కువయ్యారు కదా అంటే నా వీడియోస్ చూడడము, ఇట్లా చేసుకుంటే చాలా అసలు మనకి ఏంటంటే డైట్ చేసిన ఫీలింగ్ రాదనమాట, డైట్ చేస్తున్నామని ఫీలింగ్ రాదు, ఆకలితో ఉన్నామన్న ఫీలింగ్ రాదనమాట. ఇట్లా చేస్తే చాలా మంచిదనమాట, మనకి పిండి కూడా చాలా మంచిది అంటారు కదా రాగి పిండి. నేను ఏంటంటే లంచ్ టైంలో ఇది చేస్తున్నాను అనమాట. ఫస్ట్ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏంటంటే ఇది ఏంటంటారు రాగి జావ తాగాను. మనం ఏంటంటే మనం అది అలవాటు పడ్డాం అనుకో ఫ్రెష్గా చాలా బాగుంటుంది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, మీరు ఎవరైనా డైట్ చేసే వాళ్ళు ఉంటే కనుక. దోశలు ఇడ్లీలు అవి అప్పుడప్పుడు తీసుకున్నా పర్వాలేదు, కానీ ఇవైతే అప్పుడప్పుడు మనకు డైలీగా దోశ ఇడ్లీ అంటే అది మనకి అన్హెల్దీ కాబట్టి తీసుకోకూడదనమాట. నేను ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా క్యారెట్టు, అల్లం తురుము కోసుకుంటున్నాను. ఇది చాలా టేస్ట్ ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి మీరు కూడా. ఇంకా హెయిర్ గురించి అడుగుతున్నారు కదా, ఇంకా ఇంకా హెయిర్ గురించి అడుగుతున్నారు, రీసెర్చ్ చేస్తారట ఒకరైతే. అతను అబ్బాయి అయితే ఫస్ట్ నుంచి పెడుతున్నాడు, మళ్ళీ మళ్ళీ గుండు చేయించుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ గుండు చేయించుకుంటారా చెప్పండి, మీరే చెప్పండి. ఒకసారి గుండు చేయించుకున్న తర్వాత మళ్ళీ రీసేవ్ ఎట్లా చేస్తా చెప్పండి, మసాజ్ అన్నారు తర్వాత రీసేవ్ అంటున్నారు, అట్లా మాట్లాడతారా ఎవరైనా చెప్పండి. రీసేవ్ చేయించుకుంటారా, ఆడవాళ్ళు గుండు చేయించుకోకూడదు కానీ నేను
రాయ్ రాయ్ చిన్ను టేబుల్స్ రాయ్. ఈ మనకి ఏంటంటే చాలా బాగుంటుంది అన్నమాట, మీరు ఇలా ట్రై చేయండి. నేను ఏంటంటే ఒక్కొక్కసారి బియ్యపు రొట్టె చేసుకుంటాను, ఒక్కొక్కసారి ఇట్లా చేసుకుంటాను అన్నమాట. మనం వెయిట్లెస్ అవ్వాలంటే ఏదో ఒక పాటలు పడాలి కదా, తప్పదు కదా. మా బాబు నన్ను వెటకరిస్తూ ఉన్నాడు అనమాట, ఎంత లావైపోయా తగ్గు మమ్మీ అని. ఇది ఏంటంటే మనము ఫ్రెష్ పెరుగు ఉంటుందా, పెరుగు మీద మిగడ ఉంటుంది కదా, దాంతో తింటే చాలా బాగుంటుందండి, సూపర్ ఉంటుంది టేస్ట్. అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను, చాలా హెల్దీ కూడాను. ఇది జొన్న పిండితో కూడా చేసుకోవచ్చు అనమాట. మా ఇంట్లో జొన్నపిండి లేదు, ఇది రాగి పిండి అయితేనే పట్టించాను అనమాట, జావ చేయడానికని పట్టించాను. ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఇగో దీని కింద ఉన్నాయన్నమాట అల్లం ముక్కలు, తురిమేశాను అల్లం ముక్కలు. ఈ క్యారెట్ అనమాట, మనం తిన్నాం కదా అని ఎక్కువ తినేయకూడదనమాట, అది కూడా ప్రాబ్లమే కదా. ఇది ఏంటంటే ఈ పిండి తీసుకున్నాను అనమాట, ఇది రాగి పిండి. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసేసి ముద్దలాగా కలిపేసి చపాతీ పిండిలాగా కలిపేసుకోవడమే, కొంచెం జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. ఇంది కదా, మీకు ఎట్లయినా కలుపుకోవడం వచ్చు కాబట్టి నేనైతే చూపించట్లేదు, ముద్ద అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఇది మనకి ఏంటంటే లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి, చూపిస్తాను. ఇది కొంచెం లైట్గా కొంచెం ఇంత కొద్దిగా అనమాట కారము, ఉప్పు, ఇంకా జీలకర్ర వేసుకొని కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత రొట్టె చేసుకునేటప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఏంటంటే ముద్ద ఇక ఇట్లా కలిపేసుకున్నాను, ఇగో అండి ముద్ద, ఇక ఇట్లా ముద్ద కలిపేసుకున్న తర్వాత మనకి ఎంత ఉప్పు అన్ని కారం అన్నీ కలిపేసుకున్నాను అనమాట. దీంట్లో ఏంటంటే ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట, మనకి తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడు ఏంటంటే ఆయిల్ వేసుకోలేదనమాట, స్టవ్ కూడా వెలిగించట్లేదు, ఎందుకంటే స్టవ్ వెలిగించేస్తే మళ్ళీ మనం వేడిగా ఉన్న దాని మీద మనం వెయ్యలేం కదా, అందుకని నేను కొంచెం నెయ్యి వేసుకొని ఇట్లా నెయ్యి వేసుకొని ఇట్లా రాసేస్తున్నాను. ఆయిల్ కూడా వేసుకొని చేసుకుంటే టేస్ట్ వస్తుంది అనమాట. నేను ఏంటంటే నెయ్యి వేస్తున్నాను అనమాట. ఇట్లా నెయ్యి రాసేసుకున్న తర్వాత ఈ ముద్ద ఉంది కదా, స్టవ్ వేడెక్కక ముందే మనకి ఎంత ముద్ద పడుతుందో అంత ముద్ద వేసేసుకోవాలి. ఇది ఒక్కటి తినేసి ఒకటి కొంచెం మనకి ఆకలేస్తే మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఇంకోటి కూడా తీసుకోవచ్చు అనమాట, తీసుకుంటే మనకి ఫుల్గా ఉంటుంది అనమాట. ఇట్లా ఇట్లా రొట్టెలా ఒత్తేసుకోవాలి. ఇది స్టవ్ వెలిగించకముందే చేయాలండి, లేకపోతే స్టవ్ వేడెక్కిపోద్దు కదా. ఇది మళ్ళీ ఒకవేళ ఎక్స్ట్రా ముద్దు ఉన్నది కనుక అది పేపర్ మీద ఒత్తేసుకొని, నూనె పేపర్ మీద కానీ ఇంకా వేరే పేపర్ మీద ఉంటుంది కదా కవర్ మీద, ఒత్తేసుకుంటే ఇంకా వేసేసుకోవచ్చు దీని మీద. చూసారా ఎంత పెద్దగా అయిపోయిందో, రాగి పిండితో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి ఏదైనా వంటలో. మా చిన్నప్పుడు అయితే అస్సలు తినేదాన్ని కాదు, అమ్మమ్మ జావ చేసేది మా తాతయ్య కోసం, రాగి జావ గిన్నె నిండా వేసుకొని తినేవాళ్ళు అనమాట, తాగేవాళ్ళు అనమాట మధ్యాహ్నం టైంలో మా తాతయ్య. ఒక్కొక్కసారి అన్నం తినకుండా తినేవాళ్ళు, నాకు బాగా గుర్తుంది, రోజు గుర్తుకొస్తుంది అనమాట అది అయితే నాకు, ఎందుకో తెలీదు. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఎక్కువ కాదు, ఒక డ్రాపు ఇట్లా ఇట్లా పెట్టేసుకుంటే మనకి కాలేటప్పుడు బాగుంటుంది. ఇక స్టవ్ వెలిగించుకోవడమే. ఇది కాలిన తర్వాత చూపిస్తాను, ఈ నెయ్యితో కాల్చుకుంటున్నాను అనమాట, కాలిన తర్వాత చూపిస్తాను. సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఇది మిగిలింది, నెక్స్ట్ టైం ఇది వేసేయాలి. కాలుతుంది, ఇలా ట్రై చేయండి మీరు, సూపర్ ఉంటుంది టేస్ట్.
ఒక సైడ్ కాలిపోయింది, ఇది తిరిగేసుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా కాలిన తర్వాత తీసేసుకుంటే అయిపోద్ది అన్నమాట. చూడండి రాగి రొట్టె అయితే రెడీ అయిపోయింది. ఇట్లా ట్రై చేయండి, మీరు రైస్ కూడా ఇష్టంగా తినరన్నమాట ఇవి తింటే, ఇది స్పెషల్గా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు కూడాను. ఇది ఏంటంటే పాలు మీద మిగడనమాట, కొంచెం మిగడనమాట పాలు. నాకు ఇట్లా ఇష్టం అన్నమాట, ఇలానే తింటాను.